హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం గత 5 నెలలుగా విడుదల చేయాల్సిన ప్రభుత్వ పథకాల్లో 2 పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. టోటల్గా 6 పథకాలకు సంబంధించి ఎలక్షన్ ముందు రోజు ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేయాలి అనుకోగా, ఎలక్షన్ కమిషనర్ ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ని అయితే నిలిపివేయడం జరిగింది. తాజాగా ఇచ్చిన అనుమతుల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ రోజున 2 పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయగా, ఇందులో కొంతమందికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చినట్లు కూడా ఈ యొక్క వీడియోల కింద అయితే కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోల కింద కామెంట్కి సంబంధించిన ప్రూఫ్తో పాటు మిగిలిన పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఏ తేదీన విడుదల చేస్తారో కూడా ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ రోజున విడుదల చేసిన ప్రభుత్వ పథకాలు కనుక చూసుకున్నట్లయితే టోటల్ గా 6 పథకాల్లో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ 502 కోట్ల రూపాయలు విడుదల చేయగా, డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఆసరా పథకానికి సంబంధించి 1480 కోట్ల రూపాయలనైతే ఈ రోజునైతే విడుదల చేయడం జరిగింది. మరొక 2 లేదా 3 రోజుల్లో డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలకు వేసే అవకాశం ఉన్నట్లు, ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ వేసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ తెలియజేయగా, ఇందులో మిగిలిపోయిన 4 పథకాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం, అలాగే రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ, అలాగే కళ్యాణ మస్తు షాదీ తోఫా వీటికి సంబంధించిన పథకాలకు సంబంధించిన అమౌంట్ను ఈ నెల చివరాకర్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి గత 4 రోజుల క్రితం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మే 14వ తేదీన అంటే ఎలక్షన్ అనేది పూర్తయిన తర్వాత రోజున రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన వేళంలో ఏపీ ప్రభుత్వం 4000 కోట్ల రుణాలు అనేది సమీకరించడం జరిగింది. అంటే టోటల్గా ఏప్రిల్ అలాగే మే నెల కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2వ తేదీన 4000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఏప్రిల్ 23వ తేదీన మరొక 3000 కోట్ల రూపాయలు, ఏప్రిల్ 30వ తేదీన మరొక 3000 కోట్ల రూపాయలు, మే 7వ తేదీన 3000 కోట్ల రూపాయలు తీసుకోగా, తాజాగా మే 14వ తేదీన మరొక 4000 కోట్ల రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ యొక్క రుణాలలో నుంచి ఈ రోజున ఈ యొక్క పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నెల చివరాకర్లో మిగిలిన పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేస్తున్నట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజున విడుదల చేసిన జగనన్న విద్యాదీన పథకానికి సంబంధించి, అలాగే ఆసరా పథకానికి సంబంధించి ఒక వ్యక్తి అయితే కామెంట్ చేయడం జరిగింది. ఆసరా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఇతరులకు వచ్చినట్లు ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. అయితే ఈ విధంగా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీకు ఏ డిస్ట్రిక్ట్ పేమెంట్ అనేది వచ్చిందంటే, మీకు పేమెంట్ అనేది పడిందా లేదా పడినట్లయితే ఏ పథకానికి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ లో పడిందో తప్పనిసరిగా మీరు అయితే కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వల్ల మిగిలిన వారు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ జిల్లాలో పడుతున్నాయో వారు అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ రోజు లేదా రేపటి రోజుల్లో తప్పనిసరిగా అందరికీ డీబీటీ పద్ధతి ద్వారా ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే రాగా, మిగిలిన ఈ యొక్క 4 పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల చివరాకర లోపల తప్పనిసరిగా అందరి యొక్క బ్యాంక్ ఖాతాలకు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మరొక 2 లేదా 3 రోజుల్లో ఒక కీలక అప్డేట్ కూడా విడుదల చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేశారు.